మన ఇండియన్ రిలేషన్స్ ప్రకారం అత్త మావయ్య పిన్ని బాబాయ్ అంటూ చాలా వరుసల్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వరుసలకి కట్టుబడి ఉంటారు కూడా. సినిమా విషయానికి వచ్చేసరికి అది నటనే అయినా ఆ క్యారెక్టర్స్ అన్ని ఫ్యాన్స్ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. అందుకని అబ్బాయితో చేసిన కథానాయకతో బాబాయ్ నటించకూడదని ఒకప్పుడు షరతులు ఉండేవి, కానీ ఇప్పుడు అలా కుదరడం లేదు. మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే 7-8 మంది హీరోలు ఉన్నారు. ప్రతి ఒక్కరితో చేసిన హీరోయిన్ మళ్ళీ వేరొకరితో చేయకూడదు అంటే కష్టమే. అందుకే శృతి హాసన్, కాజల్, తమన్నా లాంటి హీరోయిన్లతో పవన్ కళ్యాణే కాక రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా పనిచేశారు. అయితే వీళ్ళంతా ఓకే, కానీ చిరు సీన్లోనికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే రామ్ చరణ్తో ఇంతకుముందు కాజల్ మగధీరా మూవీలో చేసింది, గోవిందుడు అందరివాడేలో కూడా చాలానే చేసింది. వాళ్ళ ఇద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే కొడుకుతో అంతలా కెమిస్ట్రీ పంచుకున్న అమ్మాయి ఇప్పుడు తండ్రితో ఎలా మూవీ చేస్తుంది అని కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కానీ అదేం పట్టించుకోకుండా చిరు అండ్ కో ముందుకు వెళ్ళిపోయింది. దీనిపై చిరంజీవి కానీ మిగతా యూనిట్ సభ్యులు కానీ స్పందించలేదు. అయితే కాజల్ తాజాగా ఈ విషయమై రెస్పాండ్ అయింది. చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 150 ఒప్పుకుంది మొదలు, ముందు కొడుకుతో నటించారు, ఇప్పుడు తండ్రితో నటిస్తున్నారే అని అడుగుతున్నారు. అయితే ఇలాంటి వాటికి నేనిచ్చే సమాధానం ఒకటే, నేను నటిని, నాకు ఇచ్చిన పాత్రను సమర్థంగా చేయటం నా పని, కథ నా పాత్ర, వీటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. కానీ తండ్రా కొడుక అనే విషయానికి కాదు, ఇంకా చిరంజీవి లాంటి లెజెండ్తో పనిచేయటం నేనెప్పుడు గ్రేట్గా ఫీల్ అవుతాను అంటూ సమాధానం ఇచ్చింది కాజల్.